వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్. కోవెలమూడి సూర్యప్రకాష్ రావు తెలుగు సినీ దర్శక నిర్మాతలలో ఒకరు. రఘుపతి వెంకయ్య అవార్డు పొందినవారు. ఈయన దర్శకత్వం వహించిన ప్రేమ్ నగర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. కోవెలమూడి సూర్యప్రకాష్ రావు 1914 కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించారు. చదువు పూర్తయిన తర్వాత కొన్నాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంటుగాను ఒక బంగారు నగల అంగడిలో ఉద్యోగం చేశారు. భారతీయ ప్రజా నాటక సంఘం యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్య మండలిలో కూడా ప్రకాష్ రావు పనిచేశారు. ప్రకాష్ రావు మొదట సినీ రంగంలో నటుడిగా తన కెరీర్ని ప్రారంభించాడు. 1941 గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1942 విడుదలైన పత్ని సినిమాతోనూ తన నట జీవితాన్ని ప్రారంభించాడు. పత్ని సినిమాలో ఈయన కోవెలన్ పాత్ర పోషించాడు. ఈయన 1942 ఆర్ఎస్ ప్రకాష్ తీసిన బబ్రు వాహన సినిమాలో కూడా నటించారు. 1948 ద్రోహి సినిమాతో సినీ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఇందులో హీరోగా కూడా ప్రకాష్ రావే నటించారు. స్వతంత్ర పిక్చర్స్ పతాకంపై విడుదలైన ఈ సినిమాకు ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత స్వతంత్ర పిక్చర్స్ పతాకం పేరును ప్రకాష్ ప్రొడక్షన్స్గా మార్చి మొదటి రాత్రి, దీక్ష వంటి సినిమాలను నిర్మించి దర్శకత్వం కూడా ప్రకాష్ రావే వహించారు. దాని తర్వాత ప్రకాష్ ప్రొడక్షన్స్ను స్టూడియోగా అభివృద్ధి చేసి ప్రకాష్ స్టూడియోస్గా నామకరణం చేశారు. 1950 ఈయన తీసిన సినిమాలు చాలా మటుకు మెలో డ్రామాలే. ఆ తర్వాతి కాలంలో ప్రేమ్ నగర్ వంటి సైకలాజికల్ ఫ్యాంటసీలను తీశారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. పుట్టన్న కనగల్ కన్నడలో తీసిన నాగరహావు సినిమాని తెలుగులో కోడనాగు పేరుతో శోభన్ బాబు హీరోగా ప్రకాష్ రావు పునర్నిర్మించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ని ఇచ్చింది. 1970 కన్నడ సినిమాలు కూడా తీశారు. ఈయన కొడుకు కె రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ సినిమాలను నిర్మించి తెలుగు చలనచిత్ర రంగంలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంకో కుమారుడు కెఎస్ ప్రకాష్ కూడా తెలుగు సినీ రంగంలో పేరు పొందిన ఛాయాగ్రాహకుడు. ప్రకాష్ రావు అపవాదు, పత్ని, బబ్రువాహన, ద్రోహి సినిమాల్లో నటించారు. ప్రేమ్ నగర్ సినిమాలో చిన్న క్యారెక్టర్లో నటించారు. నిర్మాతగా ద్రోహి, మొదటి రాత్రి, దీక్ష, కన్నతల్లి, బాలానందం, అంతే కావాలి, మేలుకొలుపు, రేణుకాదేవి మహత్యం వంటి సినిమాలను నిర్మించారు. ఈయన 17 దర్శకత్వం వహించారు. అందులో ప్రేమ్ నగర్, కోడెనాగు సినిమాలు మంచి సక్సెస్ని సాధించాయి. 1994 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాష్ రావుకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రకాష్ రావు 1996 మరణించారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.